హాయ్ నేనైతే ఇంగ్లాండ్కి ఇండియా మ్యాచ్ మనం అనుకున్నాం టఫ్గా నడుస్తుంది అనుకున్నాం కానీ మరి ఎంత టఫ్గా నడుస్తుంది నేను అనుకోలేదు కనీసం మ్యాచ్ మనం అయితే నేనైతే ఊహించలేదండి డ్యామ్ షూర్గా చెప్తున్నా నేను మ్యాచ్ కేవలం వాళ్ళు ముప్పై ఓవర్లో కంప్లీట్ చేస్తారా నలభై ఓవర్లో కంప్లీట్ చేస్తారని దానికోసం వెయిట్ చేశాను కానీ ఇంత అనూహ్యమైన విజయం అయితే ఇండియాకు వస్తుందని అయితే నేనైతే ఊహించలేదు మరి మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆ మ్యాచ్ వాళ్ళు రెండు వందల ఇరవై తొమ్మిదికి అంటే మనం యాభై ఓవర్లో రెండు వందల ఇరవై తొమ్మిది కొట్టగలిగాం కాబట్టి ఈ స్కోర్ని మనం డిఫెండ్ చేసుకోగలమని మీకు అనిపించింది అంటే నాకైతే కామెంట్ పెట్టండి నాకైతే డిఫెండ్ అనిపించింది ఎందుకంటే ఎంత స్లోగా ఆడినా కూడా వాళ్ళు ఉన్న బ్యాటింగ్ ఆటల్లో కనీసం ఎవరో ఒక ఇద్దరు ఫిఫ్టీలు చేశారంటే మ్యాచ్ ఈజీగా గెలుస్తారనిపించింది నాకైతే కానీ అనూహ్యంగా అయితే స్టార్టింగ్ ఏదైతే బెరిస్టో కావచ్చు మలాన్ కావచ్చు కొంచెం బాగానే ఆడుతున్నారు వాళ్ళు ఆడే తీరు చూస్తే ఆహా ఈజీగానే అయిపోద్ది ఒకటి రెండు వికెట్లు పడితే అంతకు మించి ఏముండదు అనుకున్నాను కానీ అప్పుడే అండి బొమ్మరావు వచ్చాడు బొమ్మరావు వచ్చి మెరాకెల్ చేశాడు అస్సలు మెరాకెల్ చేశాడు బౌల్డ్ చేయడం కావచ్చు రూట్ను ఎల్బీడబ్ల్యూ కావచ్చు ఆ తర్వాత సిరాజ్కి ఏదైతే వికెట్లు పడటం లేదు అసలు పవర్ ప్లేయర్లు వికెట్లు అయితే రావట్లేదు సిరాజ్కి ఈ సిరీస్ అంతా కూడా రావట్లేదు అప్పుడైతే షమీని అయితే ఇంట్రడ్యూస్ చేశారు షమీ కరెక్ట్ టైంలో అయితే మన రోహిత్ శర్మ అయితే తీసుకొచ్చాడని చెప్పొచ్చు గొప్పగా మంచి కెప్టెన్సీ చేశాడు ఈ మ్యాచ్లో అయితే కరెక్ట్ టైంలో అయితే షమీని తీసుకొచ్చాడు షమీ రావడంతోనైతే వికెట్లు పడగొట్టేశాడు రావటం రావడంతోనైతే అసలుకి మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ తోటి అయితే బెన్ స్టోక్ని అయితే అవుట్ చేయడం చూసాం తర్వాత మోయిన్ ఆయిల్ని అవుట్ చేయడం చూసాం అసలుకి ఎక్కడ కూడా వాళ్ళకైతే ఇవ్వలేదు పవర్ ప్లేలో నాలుగు వికెట్లు పడిపోయినా ఇవ్వాలి అప్పుడైతే కాన్ఫిడెంట్ వచ్చింది ఓహో మ్యాచ్ అయిపోయింది ఇంకా మనం నిదానంగా ఆడగలిగితే కొంచెం జాగ్రత్తగా ఆడగలిగితే టఫ్ అంటే ఫీల్డింగ్ కానీ ఎక్కడ సింగిల్స్ డ్రాప్ చేయకుండా ఉండగలిగితే మనం మ్యాచ్ గెలుస్తామనిపించింది నాకైతే ఎందుకంటే పవర్ ప్లేలో నాలుగు వికెట్లు పడిపోయినాయి కాబట్టి పవర్ ప్లేలో వాళ్ళు బేర్ స్టోర్ కావచ్చు మలాను కావచ్చు రూట్ కావచ్చు స్టోక్స్ కావచ్చు వీళ్ళైతే అవుట్ అవ్వడం చూసాం మనం అయితే వరుసగా నాలుగు వికెట్లైతే అవుట్ అవడం చూసాం రూటు స్టోక్స్ డక్అవుట్ అయ్యారు వాళ్ళైతే స్టోక్స్ అయితే పది బాల్ ఆడి జీరోకి అవుట్ అవ్వడం చూసాం ఎక్కడ కూడా కుదురు కుదుర్కొనే లేదు షమి కానీ బుమ్రా కానీ చాలా మంచి బౌలింగ్ అయితే వేయడం చూసాం ఇంకా తర్వాత వచ్చిన జాస్ బట్లర్ అయితే కొంచెం ఆడే ప్రయత్నం చేస్తున్నాడు మోయినాలి కూడా ఆడే ప్రయత్నం చేశారు కానీ ఒక అద్భుతమైన అద్భుతమైన బౌల్ తోటైతే కొలదీప్ను కొల్దీపు జాస్ బట్లర్ను అవుట్ చేశాడు డ్రీమ్ డెలివరీ అంటారు కదా అలాంటి డెలివరీ అనమాట చాలా షార్ప్గా అయితే టర్న్ అయ్యి వికెట్ కొట్టేసింది బ్యాట్కి బ్యాట్కి మధ్యలో గ్యాప్ వచ్చింది బాగా యాక్చువల్గా స్ట్రైట్ ఆడడం లేకుంటే బయట బాల్గా ఆడడం అనుకుని అనుకున్నాడు కానీ అదైతే బాగా షార్ప్గా అయితే లోపలకి టర్న్ అయింది స్పీడ్ కూడా ఎక్కువ ఉంది అది కూడా బ్యాక్ ఫుట్లో ఆడుకున్నాడు ఫ్రంట్ ఫుట్లో అయితే కొంచెం ఎడ్జిల్ గిజలు తగిలి ఉండేవి కానీ బ్యాక్ ఫుట్లో ఆడటంతో అయితే టైం లేదు అతనికి చాలా స్పీడ్కి వెళ్ళింది బాల్ అయితే అతనైతే జాస్ బట్లర్ అవుట్ అవ్వడం చూసిన అలా అయితే నా తర్వాత మోయినాయిలీ లివింగ్స్టన్ ఇద్దరు ఆడే ప్రయత్నం చేశారు కానీ మళ్ళీ షమి వచ్చి ఇంకొక అద్భుతమైన బాల్ అయితే షమి కూడా మోయిన్ అల్ని కూడా అవుట్ చేయడం చూసాం ఆ తర్వాత లివిస్టన్ క్రిస్ వోక్స్ కొంచెం ఆడే ప్రయత్నం చేశాడు లివిస్టన్కి యాక్చువల్గా ఒకటి ఎల్బీ డబ్ల్యూ తీసుకోలేదు బాల్ బయటకు వెళ్తుంది అనుకున్నారు కానీ అది అవుట్ తర్వాత తెలిస్తే తెలిసింది అంపైర్ కాల్ కూడా కాదు డైరెక్ట్గా హిట్ అయింది వికెట్కి అయితే అదొక ఎల్బీ డబ్ల్యూ అయింది కాకపోతే అది తీసుకోలేదు రివ్యూ అయితే లివింగ్స్టన్ మరి ఎందుకంటే లివిస్టన్ తెలిసిన ఏ టైంలో వాళ్ళు మ్యాచ్ని మార్చేస్తారు అలానే క్రిస్ వోక్స్ కూడా చాలా బిగ్ హీటర్ తెలిసిందే కదా కాబట్టి ఇంటర్ అవుతుంది అవి ది ఎల్వీ డబుల్ తీసుకోపోవడం అనుకున్నాం కానీ మళ్ళీ కుల్దీప్ అయితే మళ్ళీ కుల్దీప్ మంచి వికెట్ తీసాడు అక్కడ డబుల్ తో అయితే ఫ్రంట్ టన్లో ఈజీగా దొరికిపోయాడు ఇంకా అంత ఓవరాల్గా మంచి జరుగుతుంది క్రిస్ వోక్స్ కూడా మంచిగా స్టెంప్ అవ్వడం చేసినాం జడేజా స్టెంప్ అవుట్ అయ్యాడు జడేజా అయితే ఇంకా విల్లీ కానీ ఇంకా అదిల్ రషీద్ కానీ లాస్ట్లో ఆడే ప్రయత్నం చేశారు కానీ కానీ అప్పటికే మ్యాచ్ క్లోజ్ అయిపోయింది వికెట్లు ఏమి లేవు చేతుల్లో రెండు వికెట్లు ఉన్నాయి కాబట్టి ఎవరు లేరు ఇంకా వెళ్ళి అవుట్ వెళ్ళి నాట్అవుట్గా ఉన్నాడు రెండు సిక్స్లు కొట్టాడు కొంచెం ఏదో కొంచెం రన్ రేట్ తగ్గడానికి తప్ప ఇంక అంతమించి ఏముండదు నెట్ రన్ రేట్ కోసం అయితే ఇంకా వాళ్ళు ఆల్రెడీ అవుట్ ఆఫ్ ఉన్నారు కదా కోసం కోసమే ఆడుతున్నామని బట్ హాస్పిటల్ కావచ్చు వాళ్ళ కోచ్ కావచ్చు చెప్పడం చూసాం కానీ ఫైనల్గా అయితే ఇంకా ఈ మ్యాచ్ తోటి షూర్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయారు ఇండియా అయితే ఫైనల్ సెమీఫైనల్ బెర్త్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది మనం వరుసగా నెక్స్ట్ మూడు మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ సెమీఫైనల్ అయితే మనం ఉంటాం మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం కాబట్టి మనం అన్ని గెలిచే వెళ్ళాలి తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్లు గెలిచి ఆ సెమీఫైనల్కి వెళ్తే ఆ కిక్ వేరు ఉంటుంది కాబట్టి ఆ తొమ్మిది తొమ్మిది గెలిచి అయితే మనం వెళ్తామని నాకు అనిపిస్తుంది ఇంకా ఆదిల్ రషీద్ మార్కొట్టు పెద్దగా ఆడే ప్రయత్నం చేయలేదు ఇంకా చూస్తే జస్ బుమ్రాకి మూడు వికెట్లు పడ్డాయి అలానే మహమ్మద్ షమి మళ్ళీ నాలుగు వికెట్లు తీశాడు ఇప్పుడు చాలా చాలా ఆర్థిక పాండ్యా వస్తే ఇంకా షార్జుడ్ వరకు అయితే ప్లేస్ అయితే లేదు షమీని అయితే తీరు తీస్తే ఒకవేళ సిరాజ్ని పక్కన పెట్టాలి తప్ప షమి అయితే తన పెట్టిన కన్ఫర్మ్ చేసుకున్నాడు నెక్స్ట్ అన్ని మ్యాచ్లు అయితే ఫైనల్ దాకా అయితే షమి మహమ్మద్ షమీని అయితే ఆడిస్తారు కుల్దీప్ యాదవ్ ఒక రెండు వికెట్లు వచ్చింది జడేజాకి ఒక వికెట్ వచ్చింది ఆల్ బౌలర్స్ తీశారు ఒక సిరాజ్ తప్ప అందరికైతే బో వికెట్లతో వచ్చినాయి రవీంద్ర ఏదైతే టఫ్గా వేసాడు సెవెన్ ఓవర్స్ వేసి నెట్ రన్ రన్ రేట్ అయితే పర్ ఓవర్కి టూ పాయింట్ టూ త్రీ అని ఇచ్చాడు లో ఇచ్చాడు అనమాట అతనే లో ఇచ్చాడు తర్వాత కులదీప్ అదే కూడా లో ఇచ్చాడు కూడా లో ఇచ్చాడు ఒక సిరాజ్ ఒక్కడే ఫైవ్ పాయింట్ ఫైవ్ రన్ రేట్ అయితే పల్ సిక్స్ ఓవర్స్ అంటే ఓవర్కి ఒక ఆరు ఆరు పరుగులు చెప్పిన ఇచ్చాడు చూసాం ఓవరాల్గా అయితే ఇంకా ఎక్కడ కూడా వాళ్ళు కోలుకునేది మనం చూస్తే పవర్ ప్లే ఉంటుంది నాలుగు వికెట్లు పడిపోయినాయి పవర్ ప్లేలో వాళ్ళు చేసింది కేవలం ముప్పై తొమ్మిది పరుగులే అంతగానే ఎక్కువ చేయలేకపోయారు వాళ్ళు అయితే ఓవరాల్కి ఇది మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసి మనం మర్చిపోవద్దు ఇది బౌలర్స్ విజయం అనుకున్నాం కానీ ఫస్ట్ బ్యాటింగ్ ఏదైతే రోహిత్ శర్మ ఆడి చూపించాడు చాలా ఆయనకి పిచ్చి అర్థమైపోయింది అస్సలకి ఎక్కడ కూడా బాల్ రావట్లేదు స్టార్టింగ్ మూడు ఓవర్లు చూస్తే అసలుకి గిల్లు కావచ్చు రోహిత్ శర్మ కావచ్చు అసలు బ్యాట్ టచ్చాయని కూడా ఇబ్బంది పడ్డారు అలాంటి సిచ్యువేషన్ నుంచి ఎనభై ఏడు అయితే అతను చేయడం చూసాం బాల్ దొరికినప్పుడు అలా సిక్స్లు ఫోర్లు అయితే కొడుతూనే ఉన్నాడు అలానే కోహ్లీ కూడా మనం కూడా గుర్తుకోవాల్సింది పవర్ ప్లేలో మూడు వికెట్లు పడిపోయినాయి దాని మూలంగా అయితే కోహ్లీ మీద చాలా ప్రెజర్ వచ్చేసింది కోహ్లీ అయితే తొమ్మిది బాల్ ఆడిగాడు ఒక సింగిల్ రన్ కూడా తీలేకపోయాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బాల్ ఒకసారి ఆగి వస్తుంది సడన్గా బౌన్స్ అవుతుంది సడన్గా బయటికి వెళ్ళిపోతుంది బాల్ చాలా స్వింగ్ అవుతుంది ఒక్కోసారి అంటే రకరకాలుగా అది అయితే ప్రవర్తిస్తూ ఉంది పిచ్ అయితే బ్లాక్ అండ్ రెడ్ స్థాయిలు రెడ్ సాయిల్ ఎక్కువ ఉంటుంది కంటెంట్ ఆ పిచ్లు అయితే చాలా ఇబ్బంది పడ్డారు ఏ బ్యాటర్ కూడా అంతగా ముగ్గురు సుబ్బాన్ గిలు కావచ్చు కోహ్లీ కావచ్చు శ్రేయస్సారి కావచ్చు ముగ్గురు కూడా చాలా ఇబ్బంది పడ్డారు శ్రేయస్సారి కూడా పదహారు బాల్ ఆడి నాలుగు పరుగులు చేయడం చూసాం చాలా స్లోని స్టడీ ఆడినప్పటికీ ఏదో ఒక టైంలో అయితే బాల్ అయితే అవుట్ చేసే బాల్ అయితే వచ్చేస్తుంది కాబట్టి అవుట్ అయ్యారు ఇల్లు ఇంకా కేఎల్ రాహుల్ అయితే కొంచెం ఆడే ప్రయత్నం చేశాడు మంచిగా అయితే కేఎల్ రాహుల్ అవుట్ అయినాకైతే కొంచెం సూర్యకుమార్ ఆదేవ్ ఏదైతే మనం హార్దిక పాండే రీప్లేస్ అనుకున్నామో సూర్యకుమార్ ఆదేవ్ అయితే మంచి నాకు అండి చాలా మధ్యలో అయితే ఒకసారి ధమ్స్అప్ కూడా చూపించాడు ఓకేనా నేను జాగ్రత్తగా ఆడుతున్నాను అని అతనైతే ఇండికేషన్ ఇవ్వడం చూసాం రోహిత్ శర్మకి అయితే సూర్యకుమార మంచి నాకాడండి ఫార్టీ నైన్ సూర్యకుమార్ అది ఆ ఉంటే మనం ఇంకా టూ హండ్రెడ్ లోపే అవుట్ అయ్యి ఉండేవాళ్ళం అయితే ఒక డీసెంట్ నాకు ఆడాడు వన్ డేస్కి అతను ఒక సెట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇంతముందు టీ ట్వంటీ ఫార్మాట్ కాకుండా ఇది వన్ డే లాగా ఆడటం చూసాం ఫార్టీ సెవెన్ బాల్స్లో ఫార్టీ నైన్ అసలు ఫార్టీ సెవెన్ బాల్స్ ఆడాడంటే ఆయన ఆల్మోస్ట్ ఏ నైంటీస్ కా హండ్రెడ్ కాడ కాబట్టి ఈ ఈరోజు చాలా జాగ్రత్తగా ఆడటం చూసాం మనమైతే ఆ తర్వాత రవీంద్ర జడేజా షమి ఎవరు ఆడలే ఆడే ప్రయత్నం చేయలేదు ఒక బొమ్రా మటుకు కొంచెం సిక్స్టీన్ రన్స్ ఆడాడు అందుకనే మనమైతే టూ ట్వంటీ నైన్కి యాభై ఓవర్లు పూర్తిగా ఆడాం అవుట్ అయితే అవ్వలేదు మనం అయితే అవుట్ కాకుండా చూసుకున్నారు ఓవరాల్గా ఈ మ్యాచ్లో హైలైట్ ఏంటంటే షమి రోహిత్ శర్మ వీరిద్దరేనండి బుమ్రాను కూడా పెట్టచ్చు ఎందుకంటే స్టార్టింగ్ వికెట్లు అర్థం వచ్చింది కాబట్టి కానీ మ్యాచ్ టర్నింగ్ చేసింది ఎవరంటే రోహిత్ శర్మ ఏడు పరుగులు కావచ్చు షమి వచ్చేసి పవర్ ప్లేస్ రెండు వికెట్లు అద్భుతమైన వికెట్లు సిరాజ్కి వికెట్లు రానప్పుడు సమీ తీసిన వికెట్లు నాకు వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది నాకు ఈ మ్యాచ్లో అయితే రోహిత్ శర్మకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది ఇది ఓవరాల్గా మరి చూద్దాం విరాట్ కోహ్లీ అవుట్ అవడం అనేది అన్ఫార్చునేట్లీ అయితే నా యాక్చువల్గా సచిన్ తోటి మ్యాచ్ అందనుకుంటున్నాను ఇప్పటివరకు అతను ఆడిన కెరియర్లో ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఇద్దరు సమానంగా ఉన్నారు హయ్యెస్ట్ డక్అవుట్లు కోహ్లీకి వచ్చేసాయి ఎందుకంటే ఇంకా మ్యాచ్లు ఆడతారు కాబట్టి ఫ్యూచర్లో హైయెస్ట్ అతని పేరు మీద ఉండే అవకాశం ఉంది ఇండియా తరపున అయితే ఇది ఓవరాల్గా మనం యాక్చువల్ ఊహించిన విజయం అయితే జరిగింది నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ శ్రీలంక సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్ మూడు మ్యాచ్లు ఉన్నాయి మనమైతే ఈజీగా ఈజీగానే గెలుపు ఒక టఫ్ మ్యాచ్ అయితే సౌత్ ఆఫ్రికాతో ఉంటుంది సౌత్ ఆఫ్రికా అయితే ఒక మ్యాచ్ ఓడిపోయింది నెదర్లాండ్ మీద అది కూడా మరి ఆ మ్యాచ్లు మనం సౌత్ ఆఫ్రికాని కూడా ఎలా డామినేషన్ చేస్తాం చూద్దాం